అభ్యుదయ సమాజం కోసం పోరాటం చేసిన ప్రతి ఒక్కరూ అమరజీవులేనని, ఎన్ని వేల సంవత్సరాలు గడిచినా వారి గురించి మాట్లాడుకుంటూనే ఉంటామని నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అబ్దుల్ అజీజ్ అన్నారు. బుధవారం మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అబ్దుల్ అజీజ్ వేదాయపాలెంలోని ఆయన విగ్రహం వద్ద టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జన్ని రమణయ్య ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. అనంతరం విగ్రహ ప్రాంగణంలో మొక్కను నాటారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, బాబు జగజ్జీవన్ రామ్ జీవితం, ఆయన పోరాటాలు స్ఫూర్తిదాయకమన్నారు. చిన్న వయస్సు నుంచి కుల వివక్షతపై ఎన్నో పోరాటాలు చేశారని తెలిపారు. 30 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేసిన ఘనత ఆయనదని కొనియాడారు. ఆయన ఆశయాల్లో అడుగుల్లో అడుగు కలపడం మన పూర్వజన్మ సుకృతమని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాజానాయుడు, పెంచల్ నాయుడు, నన్నే సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. డిఎన్ఏలో వచ్చేసింది, భారతదేశ డిఎన్ఏలో కులవివక్ష. స్కూల్లో చదువుకునే చిన్నారి పిల్లల దగ్గర కుండలు, నీళ్లు తాగే కుండలు వేరువేరుగా పెట్టారు. ఆ రోజు నుంచే ఈయన ఒక కుండలో నీళ్లు తాగుతుంటే అందరితో కలిసి ఉండే కుండలు మూడో కుండ తెచ్చి పెట్టారు ఈయన, వీళ్ళ ఈ యొక్క ఎస్సీస్ కోసం మాత్రమే అని. ఆయన దాన్ని 1కి 10 సార్లు పగలగొట్టారు. ఆ రోజు నుంచే అతనిలో ఒక లక్ష్యం, ఈ సమాజంలో మార్పు రావాలి, ఇలాగా ఇంకో రవ్వకూడదు, హ్యూమన్ డిగ్నిటీ, మనం అందరం ఒకే దేవుడు తయారు చేసిన మనుషులమే, ఈ సమాజం కోసం అందరం పోరాడుతున్నాం, ఈ దేశం కోసం అందరం పోరాడుతూ వచ్చిన స్వతంత్రం ఇది, సో అందరికీ సమాన హక్కు ఉండాలి, సమాన గౌరవం ఉండాలి అనే ఒక లక్ష్యంతో స్టార్ట్ చేసిన బాబు రామ్ జగజీవన్ రామ్ గారు మన భారతదేశంలోనే అత్యధిక 30 సంవత్సరాలు ఒక మినిస్టర్గా ఆయన పనిచేసిన చరిత్ర. అదేవిధంగా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, లేబర్ మినిస్టర్ అయ్యారు, అగ్రికల్చర్ మినిస్టర్ అయ్యారు. ఆయన అనేక సంస్కరణలు తెచ్చారు. ఆయన జీవితం ప్రతి రాజకీయ నాయకుడు, ఎవరైతే రాజకీయాల్లో రావాలనుకుంటున్నా, ఎవరైతే రాజకీయాల్లో ఉన్నారో, సమాజం పట్ల, సమాజంలో ఎటువంటి మార్పు రావాలి, సమాజంలో రీఇంజనీరింగ్ ఎట చేయాలి అనేది ఆయన్ని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి మహానుభావుల ఆశయాలు 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువ చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ, ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా, వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.